ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా దిష్టి బొమ్మలాగా నిల్చున్నావు? దిష్టి తీయడానికి ఎర్ర నీళ్ళు పట్టురా బాబు. ఎందుకంత ఆగమాగం అవుతున్నావు? ఇదేమన్నా పెద్ద బంగళా అనుకుంటున్నావా? అంత సంతం తొలుకొచ్చినావు? ఉన్నది రెండు రూములు, ఒకవేళ నలుగురింటికొస్తే కూర్చోనీకి వసతులు కూడా లేవు. గదులు ఎన్ని ఎక్కువ ఉన్నాయి, వసతులు ఎంత బాగున్నాయి, ఇవి కాదే ముఖ్యం, మనసు ముఖ్యమే. ఆ మనసులోనే అందరినీ ఉంచు. నేను ఎక్కడో ఒక దగ్గర ఉంచుతాను గానీ నువ్వు ముందుగా ఎర్ర నీళ్ళు తీసుకురా. వెళ్ళ. నానా. రాథోడ్ గారు ఇక్కడే నిలబడిపోయారు, లోపలికి పోదండి. సారు. పిల్లలు, ఆ బాబు గారు. బాబు గారిని పిలువమ్మా. చేసిందండి. ఏంటమ్మ గారు అంత కంగారు పడుతున్నారు? కంగారా? కంగారు ఎందుకుంటుంది? అయినా నాకెందుకు కంగారు ఉంటుంది? అరే కంగారు లేదంటూనే కంగారు పడుతున్నారు. హే, ఏం లేదు రాథోడ్, ఈ ఎండ కదా కొంచెం ఇబ్బందిగా ఉందంతే. ఒక్క నిమిషం బాబు. ఏమి త్వరగా రావి. ఇద్దరూ కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు. ఇల్లు కొంచెం చిన్నది బాబు, సౌకర్యాలు కూడా తక్కువ, ఏమనుకోకండి. పర్వాలేదులేండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను పెద్దలు తీసుకుందామండి అని, మీరు వింటేనే కదా. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. నా పెద్ద కూతురు ఈ ఇంట్లోనే పుట్టింది బాబు. అందుకే జీవితంలో ఎన్ని మారినా ఇల్లు మాత్రం మారదలుచుకోలేదు. నా కూతుర్ని ఎలాగూ కాపాడుకోలేకపోయాను, కనీసం ఈ ఇంటినైనా కాపాడుకుందామని. సరస్వతి వార్డెన్ ప్రాణం పోయే సిచ్యువేషన్లో కూడా ఏంటి నాకేదో చెప్పాలనుకుంటుంది. ఎందుకో సరస్వతి వార్డెన్ చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనదేమో నాకు అనిపిస్తుంది.
మనసు వేసే ప్రశ్నలకి బ్రెయిన్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? మీ బాధ, మీ ఇబ్బంది మీరు చెప్పకపోయినా అర్థమవుతుంది. మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను మా నాన్నతో మాట్లాడతాను. మనా అనుకున్న వాళ్ళ మీద కోపం చూపించడమే కాదు, భరించలేనప్పుడు బాధని కూడా పంచుకోవచ్చు. నాతో కాకపోయినా రాతోడితో అయినా పంచుకోండి. ఎంత బాధ దాచుకున్నారో ఏమో, ఇంత బాధపడుతున్నారు. ఏంటి, ఇందాకటి నుంచి నా బాధ గురించి, నా కష్టం గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు నాలుగు మాటలు మంచిగా మాట్లాడినంత మాత్రాన నేను మారిపోతానని అనుకోకు మిస్సమ్మా. మిమ్మల్ని మార్చేయాలి, నా వైపు తిప్పుకోవాలని నేను అలా మాట్లాడలేదండి. మానవత్వంతో మాట్లాడుతున్నాను, సాటి మనిషి కష్టం చూసి మాట్లాడుతున్నాను. నన్ను చూసి ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదు, నీలాంటి వాళ్ళ జాలి అస్సలు అవసరం లేదు. అయినా నువ్వు చేసిన మోసాలు తలుచుకుంటే మీ నాన్నకొచ్చిన గుండె నొప్పైన నిజమేనా లేదా అది కూడా నాటకం? అసలు మీ కంటికి మేమెలా కనిపిస్తున్నామండి? ఏదో ఒకసారి పొరపాటు జరిగింది కదా అని మరీ ఇంత దారుణంగా మాట్లాడాలా? అయినా అనుమానం ఒక పెనుభూతం అండి, అది మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మీకిప్పుడు అదే భూతం పట్టుకుంది. పట్టుకుంది భూతం కాదు, నువ్వు. ఏమైంది మిస్సమ్మా, లోపలేదో గొడవ పడ్డట్టు మాటలు వినిపించాయి. సారు మీరు లోపలేమైనా గొడవ పడ్డారా? ఏంటి రాథోడ్, ఏమీ తెలియనట్టుగా మాట్లాడతావు. కొత్తగా పెళ్ళైంది కదా, గిల్లి గజ్జాలు ఉంటాయి, వాటిల్లే గొడవలంటే ఎలా? అబ్బా, నువ్వు మా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నానా, లోపలంత సీన్ లేదు. అమ్మ బాగి, అబ్బాయి బంగారం అమ్మా, మెల్లగా మారుతాడు, అప్పటి వరకు నువ్వేం పట్టించుకోకు. నానా, ఆయనకి నన్ను చూస్తేనే నేను చేసిన మంచి రవ్వంతైనా తనకి గుర్తు రావడం లేదు. నేను చేసిన మోసమే గుర్తొస్తుంది, ఆయన ఆ మోసాన్ని దాటి నిజాన్ని చూస్తాడనే నమ్మకం కూడా నాకు పోతుంది. ఏంటమ్మా బాగి, ఒక్క రాత్రికే ఇలా అయిపోతే ఎలా? అయినా బాబుగారు ఇంకా జరిగిన యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు, కొద్దిసేపు అయితే అన్ని సర్దుకుంటాయిలే అమ్మా. నువ్వేమో ఆయన కష్టం గురించి ఆలోచిస్తుంటే ఆయనేమో నీకొచ్చిన కష్టం నిజమేనా అన్న అనుమానంలో ఉన్నారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.